మా పేరు రాములమ్మ. ఎన్ని సంవత్సరాలు కలిగి చేస్తున్నారు? 40 సంవత్సరాలు బండి నడపబట్టి. ఈ ప్రభుత్వం అంతా నీరసమైన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం లేదు. ఆటో డ్రైవర్లు బయట బండ్లు వస్తున్నాయి, బైక్లకు సాంక్షన్ ఇచ్చారు, డీజిల్ బండ్లు వద్దని ఈ ప్రభుత్వమే పంపింది, మళ్ళీ ఈ ప్రభుత్వమే లోపలి తీసుకుంటుంది. ఈయన వచ్చినాక నుంచి ఎన్నడూ ఒక 500 చేసుకొని ఇంటికి పోయిన సంబరం లేదు. ఎప్పుడు జనంతో చిట్టు తిడుతూ చిట్లే పడుతున్నాం మేము. ఆటో డ్రైవర్లం ఇంత ఆడితే అంత ఆడితే వాళ్ళు 10 ఇస్తా 5 ఇస్తా. ఈ బైక్ వాళ్ళు వచ్చి మేము 100 అంటే వాడు 30 వేసుకోబోతున్నాడు బైక్ ఆయన. అది మా ఫోటో పోయినట్టు కాదు, ఈయన చేసిన సుతార్కం ఇది. ఏది లేదు, ఈయన వల్ల ఏది అవుతలేదు, ఏది పోతలేదు. బస్సులో పీరు తీసేయాలి, బయట పనులు రావద్దు, ఓలా రాబడి ఇవన్నీ తీసేయాలని మేము కోరుతున్నాం. ఏది లేదు, ఇంకా మా తీసుకోకపోతే చాలు తల్లి. రోజు 500 చేసుకొని ఇంటికి పోయేవాళ్ళం, కానీ ఇప్పుడు రోజు 200 కొనపోవాలంటే ఇసుంటే కాలు మొక్కవలసి వస్తుంది. ఏదో మతకాలు చెప్పి అబద్ధం చెప్పి పళ్ళె కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఈ రేవంత్ రెడ్డి వచ్చాం కానీ మేము రోజుకు ఆ దేవుని అన్న ఒకసారి తల్తాం, కానీ రేవంత్ రెడ్డిని రోజు 10 తల్తున్నాం కోపం వచ్చినప్పుడల్లా. ఏ మార్పు లేదు, ఏది లేదు. బయట బండ్లు తెచ్చిండు, లోపల పెట్టిండు, 7 సీట్ బండ్లు వస్తున్నాయి, 10 ఎక్కించుకోపోతుండు. ఆడ ఏదో ఒకటి మేము 5-10 తక్కువనే అంటే మేము ఊకుంటున్నాం. ఆడ వాడు జబర్దస్త్గా బీఆర్ఓ బండి నడిపి జబర్దస్త్గా తెలుగు అని కొట్టి తీసుకుంటుండు. మరి అది రేవంత్ రెడ్డికి ఎంత న్యాయమో ఆయనకే తెలవాలి. ప్రభుత్వం మీద ఉన్నాడు కదా, ఆయన ఎవరేమంటాం చెప్పు. బస్సుల పిరి తీసేయాలి, ఆటో డ్రైవర్లు బతకాలంటే బస్సుల పిరి తీసేయాలి, బైకులు బంద్ చేయాలి, బయట పనులు రావద్దు. మాకు ఇది లెక్క. ఈయన వచ్చిన కాని రోజు ఉపాసమే. పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, ఇండ్ల కిరాయి కట్టుకోలేని పరిస్థితి, బండ్ల కిరాయి కట్టుకోలేని పరిస్థితి. పండ్లు ఏదైనా పండుగ వస్తే పిల్లగాళ్ళకి ఏమైనా కొనియాలంటే పిల్లలకంటే ముందు మేమే ఏడవలసి వస్తుంది. అంత చక్కని తండ్రి ఆ తండ్రి రేవంత్ రెడ్డి. ఇలా ఊర్లల్లో రైతులకు ఇచ్చేది ఊర్లల్లో ఓటు ఇటు ఎత్తున నాటేసి కాంగ్రెస్ గెలిచి గెలిపించుకుంటే ఊర్లలో ఇంతవరకు రైతు బంధు లేదు. ఇలా ఇంతవరకు ఏది లేదు, స్కూల్ ఏది లేదు. పింఛన్లు ఆగిపోయినాయి అంటే ఇక రైతు బంధు అంగపోయారు అమ్మగారు. పింఛన్లు ఆగిపోయినాయి, ఇప్పుడు 2-3 నెలల నుంచి పింఛన్లు లేవు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఈయన వచ్చింది వీళ్ళు తోసుకుంటే అందుకు వచ్చారు. బస్ ఒకటే మాట, ఏమై 10 కేసీఆర్ ఉండగా మేము మంచిగా ఏ జైలు చూసినా పైసలు. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు దరిద్రం కూడింది, 7 ఏళ్ళ శని కూడింది మాకు. ఆటో కార్మికులకు సంబంధించిన ఇబ్బందులు